జగంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో వైఎస్ఆర్ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రోజురోజుకు ముందడుగు వేస్తున్న తరుణంలో ప్రజల పట్ల రైతుల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడకూడదు సంతోషంగా ఆరోగ్యంతో ఉండాలని ముఖ్యమంత్రి మంచి మనసుతో వీటిని 3.5 కోట్ల కేటాయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమాలు జగంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ప్రారంభించడం జరిగిందన్నారు ఇందులో భాగంగానే గోకవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్ ఏపీ లోకల్ టీవీ ఛానల్ మండలంలో రైతు భరోసా వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం సచివాలయం 3-4 చోట్ల నిర్మిస్తున్నట్లు శ్రీనివాస్ తెలియజేశారు అలాగే గ్రామంలో ఉన్న మెయిన్ డ్రైన్ లో ఉన్న సిల్ట్ ను కూడా తొలగించడం జరిగింది గ్రామంలో ఉన్న అచ్చిపేట వెలంపేట డ్రైవర్స్ కాలనీ అంబేద్కర్ నగర్ సంజయనగర్ అన్ని చోట్ల కూడా టీచర్స్ కాలనీ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం పూర్తిగా చేయడం పూర్తయింది ఇది ఇక మీదట గ్రామంలో ఏ విధమైన నీరు నిలబడకుండా ఈ కార్యక్రమం చేయడం వల్ల మనం సక్సెస్ అవుతాం అలాగే గ్రామ పంచాయతీకి 4 సచివాలయాలు 3 కోట్ల రూపాయలు 4 లక్షల రూపాయలతో మనకి మంజూరు కాబట్టి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఈ విషయం శ్రద్ధ వహించి మాకు దగ్గరుండి కట్టించమని చెప్పేసి అన్నారు ఆయన ఆదేశాల మేరకు ప్రస్తుతం రంపేరంపాలెం రోడ్లో ఉన్న గ్రామం 2వ సచివాలయం అలాగే 1వ సచివాలయం పేరంపేట నందు నిర్మించడం జరుగుతుంది ఇంకా 2 సచివాలయాలు కూడా ఈ 2-3 రోజుల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే గ్రామంలో విచ్చలవిడిగా కుక్కలు సంచరిస్తూ పాదచారుల్ని బళ్ళు మీద వెళ్ళేవాళ్ళని చాలా యాతన పెడుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు పలు మార్పులు ఫిర్యాదు మేరకు ప్రత్యేక అధికారి మా ఎంపీడీఓ గారు ఆదేశాల మేరకు అలాగే స్థానిక శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు వెంటనే ఈ కార్యక్రమం చేపట్టమని ఆదేశించినందున ఈ కార్యక్రమంలో మొన్నటి నుంచి స్టార్ట్ చేశాం ఇప్పుడు